తెలంగాణ కాంగ్రెస్ లొల్లి మళ్లీ షురు అయింది సమాచారం లేకుండా సభలు నిర్వహించడంపై రచ్చ మొదలైంది ఇంతలోనే ఎంపీలు కోమటిరెడ్డి పడింది తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వివాదం మొదలైంది ఈ నెల ఇరవై ఒకటిన నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన సభ నిర్వహిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు నిరుద్యోగ సమస్యలపై యూనివర్సిటీలలో ఆందోళన కార్యక్రమాలకు పిసిసి నిర్ణయించింది ఇందులో భాగంగా నల్గొండ ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలో నిరసన సభలు నిర్వహిస్తున్నట్టు తేదీలను ప్రకటించారు పిసిసి నల్గొండలో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని తెలుపదలుచుకున్నాము నల్గొండ కేంద్రంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రాంతంలో ఇరవై రోజు నిరసన కార్యక్రమాన్ని తీసుకోవాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ నల్గొండలో నిరసన సభ సమాచారం తమకు లేదని మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు తన నియోజకవర్గం పరిధిలో సభ నిర్వహిస్తూ తనకు సమాచారం ఇవ్వకపోవడం ఏంటని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు దీనిపై మాణిక్యరావు థాక్రే ఏఐసిసి కార్యదర్శి నదీం జావేద్కు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆదేశించినట్టు తెలుస్తోంది రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య కొన్నాళ్లుగా అంతర్గత వివాదం కొనసాగుతోంది తాజాగా నల్గొండలో నిరుద్యోగ సభ కారణంగా ఇద్దరి మధ్య పంచాయతీ బయటపడింది సరే నాకు నల్గొండలో కార్యక్రమం గురించి నాకే సమాచారం లేదు ప్రియాంక గాంధీ గారి ప్రోగ్రాం హైదరాబాద్ ఎప్పుడున్నా సరే మా వంతు కృషిగా ఎప్పుడు చేసినట్టు గతంలో చేసినట్టుగా నిరుద్యోగుల సభ కారణంతో తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ పంచాయతీ మొదలైంది ఈసారి మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్యనే ఈ వైరం బయటపడింది